ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమే క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి, వీలైతే ద్వాదశ లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ, ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి, అంటే త్వర త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి, అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువు అని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడు అయితే మారట్లేదు. కానీ మనకి జూన్ జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు, కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4 నెలల పాటు 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మకర లగ్నము మకర రాశి. లగ్నం తెలిసినటువంటి వారు లగ్నం చూసుకోండి, రాశి తెలిసినటువంటి వారు రాశి చూసుకోండి, తప్పేం లేదు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, మకరం వారికైనా చూసుకుంటే 14, 14, 3, 1 అండి, అంటే 14 ఆదాయము 14 వ్యయము, రాజ్యపూజ్యం 3, 1 వ్యయముంది, అవమానం ఉంది. అయితే ఇక్కడ 14 ఆదాయం చాలా మంచిది, అంటే ఒక 14 లక్షలు సంపాదిస్తున్నాం అనుకోండి, సంవత్సరం మొత్తం కలిపి ఇంకో 14 లక్షలు ఖర్చు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఖర్చుని తగ్గించుకోవాలి. 14 మించి అయితే ఇక్కడ ఈ ఫలితాల్లో చూపించదు. ఎలా తగ్గించుకోవాలి, మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి కానీ ఏం చూపిస్తున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఖర్చు అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా శనగలు దానంగా ఇవ్వడం, మినుములు దానంగా ఇవ్వడం, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ రాజ్యపూజ్య అవమానాల విషయంలో 3, 1గా ఉంది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజ్యపూజ్యం పెరగాలి అంటే మీరు లలితా సహస్రనామాలు నిత్యము పారాయణం చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అలాగే మీకు భాగ్యస్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి ఏదైనా క్షేత్ర దర్శనాలు కాస్త ఎక్కువగా చేయండి, మకర లగ్నం ఆ రాశివారు, దానివల్ల మీకు ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే, మకరం వారికి అంటే ఈ సంవత్సరం వ్యాపార లాభాలు అధికంగా ఉన్నాయి. మరి ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది, కొంచెం 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి స్లో మనీ అనేటువంటిది కొంచెం స్లోగా రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 3వ స్థానంలో రాహు యొక్క సంచారము అనేటువంటిది గమనించుకున్నట్లయితే కొత్త పరిచయాలు, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం ఇటువంటివి ఖచ్చితంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, సంతాన అభివృద్ధి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంచెం విద్యార్థులకు విద్యా విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది, కొంచెం కాలేజీకి వెళ్ళేటువంటి విషయంలో, కాలేజ్ ఎంపిక చేసుకునే విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది.
మీరు ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు మే లోపల మీరు సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మే దాటితే మళ్ళీ మీకు గురువు మారడం వల్ల అంత అనుకూలత అనేటువంటిది ఉండదు. కాకపోతే వ్యాపార లాభాలు, అన్ని రకాల లాభాలు మాత్రం ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు. మరి గురువు వక్రిస్తాడు మనకి ఎప్పుడు, ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి ఒక 4.5 మంత్స్ టైంలో వక్రించినప్పుడు మాత్రం ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలకు బాగుంటుంది. దాదాపుగా అక్టోబర్ నుంచి ఒక 4.5 నెలలు. మరి శని కూడా వక్రిస్తాడు ఎప్పటి నుంచి అంటే జూలై నుంచి ఒక 4.5 మంత్స్ ఆఫ్ టైంలో. ఆ సమయంలో మీరు కాస్త ఎవరికైనా మనీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సంబంధించిన విషయాల్లో, మనీ మ్యాటర్స్ విషయంలోని. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి బాగానే ఉంది, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంగళవారాలు తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, ఏది ఉద్యోగ సంబంధించిన విషయంలో. వ్యాపార అభివృద్ధి అయితే ఎలాగో బాగుంటుందని మనం చెప్పుకున్నాము. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. మీకు దగ్గరలో విష్ణు ఆలయాలు కానీ గణపతి ఆలయాలు కానీ ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. కొంచెం ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని వర్క్స్ స్ట్రక్ అవుతూ ఉంటాయి, దీని విషయంలో కొద్దిగా చూసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. క్రోధినామ సంవత్సరము, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధము, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజయ్యాడు కాబట్టి కుజగ్రహానికి శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయ నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత ఈ కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించిన రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏమైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం, ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు, మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఈ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి, ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఏవైతే ఈ నువ్వు మన బెల్లము, నువ్వులు తినిపించకూడదండి, బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమలు, రవ్వ, గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 9th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకనేమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం, దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు గణపతి ఆరాధన చేస్తూ
మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే, ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతన చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరి అయితే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని, ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.